हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल खुशी स्माइली व्लॉग्स एपड़ो खुशी गा उंडाली मी फेस लो एपड़ो स्माइल उंडाली ये रोजु एक्कड़िकि वेल्तुन्नाम अंटे इदी नागुल चवति रोजु व्लॉग अंडी फार्म कि वेल्तुन्नाम मा फार्म्स कि वेल्तुन्नामु अंटे मा पोलान पुट्ट उंदी अंदुलो पामु कूडा उंदी अनेसि अंटारु सो एक्कडेक्कडो पोयडेंदुकु मन पोलंलो मन पुट्टलो पोद्दामु अनि चेप्पेसि वेल्लामट ఎప్పటినుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం. కొంచెం సేపు ప్లెజెంట్గా ఆ పొలాల్లో కొంచెం సేపు ఏదో కార్తీక వన భోజనాలలాగా కొంచెం టైం స్పెండ్ చేయాలి అనిపించింది. కానీ నాగుల చవితి టైంకి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ముందు వెళ్ళలేదన్నమాట. ఇంకా ఆ రోజు వెళ్ళాము. నాగుల చవితి రోజు చూసారా చాలా పెద్దది ఉంది పుట్ట. ఇంకా పక్కన కూడా ఇంకా 2-3 ఉన్నాయండి. ఇది ఇందులో అయితే పాము ఉంది అంట నాకు తెలియదు ఉంది అని అన్నారు అక్కడ వాళ్ళందరూ. అదే పొలంలో పనిచేసే వాళ్ళందరూ అన్నారన్నమాట ఉంది అని. సో మేమైతే ఇంకా వెళ్ళిపోయి స్టార్ట్ చేసామన్నమాట. మమ్మీ మొత్తం అంతా శుద్ధి చేస్తారు కదా పసుపు నీళ్ళతో, అంతా శుద్ధి చేసి క్లీనింగ్ చేసి తర్వాత పూజ అవి స్టార్ట్ చేసుకున్నాము. పూజ అయిన తర్వాత ఫుడ్ అది కూడా తీసుకెళ్ళామన్నమాట. టిఫిన్స్ అవి కొంచెంసేపు అక్కడే ఉండి టిఫిన్స్ అవి తిని కొంచెంసేపు అంతా పొలం అంతా తిరిగి అంతా తిరిగి అన్నమాట. ఇప్పుడంటే పిల్లలు వెళ్ళట్లేదండి పొలాలు అవి. అందరం సిటీస్లో ఉంటున్నాం, పెద్ద ఎక్కడో కానీ వెళ్ళట్లేదు. నా చిన్నప్పుడు అయితే మా తాతయ్య ఫ్రీక్వెంట్గా నేను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినా సరే, దివాళీ హాలిడేస్కి వెళ్ళినా, దసరా హాలిడేస్కి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా సరే మా తాతయ్యతో పాటు కంపల్సరీ నన్ను పొలం తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి ఆయన ఉన్నంతసేపు నన్ను అక్కడ అవి ఇవి చూపించి అవి వాటి అవి ఇలా వస్తాయి, ఇవి ఇలా వస్తాయి, ఇది ఇలా చేస్తారు, అది ఎలా చేస్తారంట ప్రతి దాని గురించి నాకు చెప్పేవారు అన్నమాట. మొక్కల గురించి ఏంటి అన్ని వాటి గురించి చెప్పేవారు. సో నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది. ఇప్పుడు పిల్లలకి పొలం వెళ్ళడం అది ఏం ఉండట్లేదు. ఎక్కడో ఎక్కడో ఉంటున్నాం, ఇంటికి వెళ్ళినా సరే పొలాలు వెళ్ళడం అలా ఏం ఉండట్లే. సో మా డాడీ ఏమో ఇప్పుడు కుషాలను తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారన్నమాట. ఇలా చెప్పేదాన్ని చిన్నప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం ఇవన్నీ బాగా గుర్తున్నాయి డాడీ అంటే. మా డాడీతో పాటు కుషాలను కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ వెళ్తే ఏవి ఎలా వస్తాయి, ఫామ్స్, పామ్ ఆయిల్ అంటే ఏంటి, ఈ అరటి ఏంటి, ఇవన్నీ అన్నీ ప్రతి దాని గురించి వాడికి తెలుస్తుంది. అండ్ ఆవులు గేదెలు అవి వాటి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి నుంచి మనకి ఏమేమి వస్తాయి ఏంటి అన్నది తెలుస్తుంది అన్నమాట. అంతకుముందు నాగుల చవితి ముందు కూడా కుషాలు ఒక 3-4 టైమ్స్ తీసుకెళ్ళారు డాడీ. నేను వెళ్ళేసరికి అమ్మ ఇక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి, అమ్మ ఇక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవి ఇలా తీస్తారు, ఇలా ట్రాక్టర్లు లోడ్ చేస్తారు, ఇలా తీసుకెళ్తారు, ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఇలా పాలు తీస్తున్నారు అన్నీ చెప్తున్నాను అన్నమాట. ఓకే వీళ్ళు వెళ్తుంటేనే చూస్తేనే అన్నీ అబ్జర్వ్ చేస్తారు అనిపించింది అన్నమాట. సో డాడీ తీసుకెళ్తారంటే నేను అసలు వద్దాను అన్ను, వెళ్తారు తీసుకెళ్తారు బాగానే అన్నీ చూపిస్తారు, అన్నీ చూస్తున్నారు కూడా పిల్లలు. ఇప్పుడు అబ్జర్వేషన్ ఎక్కువేనండి కానీ ఎల్లక వాళ్ళకి తెలియట్లేదంతే. అలా చూసి తెలుసుకుంది చాలా బాగుంటుంది, చాలా వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం చెప్పిన దానికన్నా వాళ్ళు చూసి తెలుసుకున్నది బాగా గుర్తుంటుంది. ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తుంటుంటే మా స్మైలీ కూడా ఓ చేసేసిందండి పూజల ముందు. నేను చిన్నప్పుడు అలా చేసేదాన్నంట, మా నాన్నమ్మ అంటుంది నువ్వు అలానే ఉండేదాన్ని అలా చేసేదాన్ని, నీ స్మైలింగ్ చూస్తుంటే నువ్వు చేసినవి గుర్తొస్తున్నాయి అంటుందన్నమాట. సో అలా పూజ అవన్నీ చేసుకున్నాం అందరం. తర్వాత మేము ముగ్గురు అమ్మ వాళ్ళు చేసుకున్న తర్వాత నేను పిల్లల చేత చేయించి నేను కూడా చేసుకున్నాను అన్నమాట. మొత్తం ప్రసాదం అవన్నీ తీసుకెళ్దాం కదా, అన్నీ పుట్టలో వేసుకొని దండం పెట్టుకొని. అండ్ ఇంకొకటి అండి, పుట్టమట్టి పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటే అక్కడ బంగారం చేయించుకుంటారు అనేసి అంటారు. అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని చెప్పేది, వెళ్ళినప్పుడల్లా అది పెట్టుకోకుండా మాత్రం వచ్చేదాన్ని కదా అన్నమాట. నాకు ఇక్కడ కావాలి అక్కడ కావాలి అంటే మా స్మెల్లికి చెప్తే మా స్మెల్లికి కూడా అలానండి, ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పి పెట్టించుకుంది. అది ఏదో సిల్లీ బట్ అన్ని గుర్తుంటే బల నవ్వు అనిపిస్తాయి. అది నిజమో కాదో ఎంత అన్నదో తెలియదు కానీ గుర్తున్నప్పుడు అలా చేసినప్పుడు అవి గుర్తొస్తే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా చేశారు. వాళ్ళకి ఫస్ట్ టైం అన్నమాట, స్మైలీకి అయితే ఫస్ట్ టైం ఇలా పుట్ట దగ్గర పాల్పోయడం. కుషాలు సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటాను ఇది. స్మైలీ పుట్టిన తర్వాత అసలు వెళ్ళడం కుదరలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో దానికి అంతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, చాలా ఇష్టంగా చాలా బాగా చేసుకుంది అన్నమాట పూజ. అదిను ప్రతీది చేసింది అన్నీను, నేను ఎలా చేశానో అలా చేసేది, మా మమ్మీ ఎలా చేస్తుందో చూసి మళ్ళీ అలా చేయడం అలా చేసింది అన్నమాట. మన ఫామ్లో మన పొలంలో ఉన్న దగ్గర మనం వెళ్ళి చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చి ఇవన్నీ మనవి అన్న ప్లేస్లో ఉండి వస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దివాళీ రోజు క్రాకర్స్ కొన్ని ఉంచుకుంటామండి. ఇప్పుడు అంతే నాగుల చవితికి అనేసి ఉంచేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కుషాలు కూడా చెప్పానమాట ఇలా ఉంచేవాళ్ళం కుషాలు అంటే, అవునా నేను ఉంచుకుంటానని చెప్పి వాడు కూడా కొన్ని క్రాకర్స్ పక్కన పెట్టుకున్నాడు. అవన్నీ కాల్చి టిఫిన్ చేసేసి తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు కొబ్బరి బొండాలు అవి కొట్టించారన్నమాట. అవన్నీ కొబ్బరి బొండాలు అవి తాగి కుషాల్కి అసలు కొబ్బరి బొండం స్ట్రాతోనే తాగడం సరిగ్గా వచ్చేది కదండి, కానీ వాడు ఒక 4 టైమ్స్ పొలం వెళ్ళేసరికి బొండంతో తాగడం నేర్చుకున్నాడు. అలా ప్రతిదీ చూసి అలా నేర్చుకోవడం అలవాటు చేయాలి పిల్లలకి. సో వాళ్ళు అలా చూస్తేనే నేర్చుకుంటారని అర్థమైంది. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చూస్తేనే వాళ్ళకి అది గుర్తుండిపోద్ది అనిపించింది. సో పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫార్మ్స్లో. ఇంకా చాలా టైం స్పెండ్ చేసాం, చాలా టైం ఉన్నాం, ఆల్మోస్ట్ 11:30-12 వరకు ఉన్నాం అన్నమాట. అక్కడే టిఫిన్ అవి తీసుకెళ్ళిపోయాం కాబట్టి పిల్లలకి అవన్నీ పెట్టేసి ఇంక అక్కడే కొంచెం సేపు కూర్చొని అలా కవర్లు చెప్పుకుంటా ఉన్నాము. అది మొత్తం కోకో పామ్ ఆయిల్ అండ్ కొబ్బరి అండి, పామ్ ఆయిల్ కొబ్బరి తోట అన్నమాట మొత్తం అంతా. సో పామ్ ఆయిల్ గెలలు అవి తీస్తారు కదా, ఆ కాయలు ఎలా ఉంటాయి ఎలా తీస్తారు అవన్నీ చూసారన్నమాట. చూసి కుషాలు నాకు చెప్పడం అంటే వాడు ముందు చూశాడు కాబట్టి, అమ్మ ఇప్పుడు ఇది ఇలా కట్ చేస్తారు అది ఇలా కట్ చేస్తారని చెప్తున్నాడు అన్నమాట. ఓకే అనుకున్నాను అన్నమాట. ఓకే వాడికి గుర్తుంటుంది అనిపించింది, అర్థం చేసుకుంటున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు బాగానే అనిపించింది అన్నమాట. పిల్లలకి మనం మరీ మరీ చెప్పక్కర్లేదండి, అలా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంటే చాలు. సో ఈరోజైతే ఈ విధంగా క్రాకర్స్ అవి కాల్చుకుని నాగుల చవితి సెలబ్రేట్ చేసుకున్నాం. నాగుల చవితి రోజని కాదండి, ఒక రోజు వెళ్ళి స్పెండ్ చేయాలనిపించింది. సో అది నాగుల చవితి రోజు వెళ్ళాం అన్నమాట. ఇంకా ఆ రోజు ఉండి స్పెండ్ కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చాము. మా హస్బెండ్ రాలేదన్నాం కదా, మా హస్బెండ్ అయితే సూరత్లోనే ఉన్నారు, పిల్లలు నేనే వచ్చాం వెకేషన్కి. సో వెకేషన్ కంప్లీట్ అయిపోవచ్చింది అండ్ మేము కూడా సూరత్ బ్యాక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా అయితే మా ఫార్మ్స్ ఉన్నాయండి, చూసేయండి మరి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలా ఉంది మా ఫార్మ్ అన్నది. Thank you for watching. Please like, share, subscribe.